మనం తరచుగానే సామెత దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అది ఉంటారు కదండి. కొంతమంది విని ఉండొచ్చు మేబీ, లేకపోతే ఎక్కువ మంది విన్నారో, లేకపోతే అనే ఉంటారో, లేకపోతే తరచూ వినే ఉంటారో. ఈ మధ్యకాలంలో ఆ సామెతలు ఆడటం కూడా తగ్గిపోయింది కదండి. సో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే అర్థం చూస్తే ఒకలాగుంది, అంటే భౌతికంగా చూస్తే, అంటే మెటీరియల్ లెవెల్లో, మెటీరియలిస్టిక్ లెవెల్లో చూస్తే దానికి అర్థం ఒకలా ఉంటుంది, దాంట్లో కూడా అర్థం ఒకలా ఉంది. సేమ్ అండి, ప్రతిదానికి మూడు రకాలు ఉంటాయి: అర్థం, అంతరార్థం, పరమార్థం. సో మనము అర్థం, అంతరార్థం గురించి మాట్లాడడం, పరమార్థం గురించి తర్వాత మాట్లాడదాం అనేది ఫ్యూచర్లో చెప్తాను, ఈ ఆత్మ ఏంటి, పరమార్థం ఏంటి. సో ఇది హెల్త్ రిలేటెడ్ కాబట్టి, శారీరక మానసిక ఆరోగ్యానికి సంబంధించి కాబట్టి రెండు గురించి చెప్తాం, మాట్లాడుకుంటాం. సో మనకి పైన మీనింగ్ ఏంటండి, ఇది పై మీనింగ్, భౌతికమైన అర్థం ఏంటి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని డైరెక్ట్ మీనింగ్ చూసారనుకోండి. పూర్వకాలంలో ఈ కరెంటు, ఎలక్ట్రిసిటీ లేదు కదా, అప్పుడేముండేది నూనెలతో ఈ సన్సెట్ అయ్యే ముందర దీపాన్ని అంటించి ఉంచేవాళ్ళమ్మ ఇంట్లో. ఇప్పుడు మనకేంటండి, మనం కట్టే ఇల్లు కూడా చూసామంటే అంత చీకటిగానే ఇల్లు కట్టేస్తాం, లోపల ఎప్పుడు లైట్లు వేసుకొని ఉండాల్సి వస్తుంది. మనకు వెలుతురున్నా లోపల చీకటిగానే ఇల్లు కట్టుకొని డిజైన్ చేసుకుని కట్టింటాం అన్నమాట. కానీ పూర్వకాలంలో ఇట్లా లైట్లు, కరెంట్కి యాక్సెస్ లేదు. సో వాళ్ళు సూర్యోదయం అయ్యే ముందరే, ఇంకేం లైట్ యాక్సెస్ లేనప్పుడు ఏం చేస్తామండి, కొంచెం ముందే మనం యాక్టివ్గా అలర్ట్గా ఉంటాం కదా. ఓకే, ఇంకా ఒక 15 నిమిషాలు, 60 గంటల సూర్యాస్తం అయిపోద్ది అనేసి ఇంటికి వచ్చి బాగా ఇల్లు క్లీన్ చేసుకొని దీపం పెట్టేసాం. ఒక 1/2 గంట ముందరే, సన్సెట్కి 1/2 గంట ముందరే దీపం పెట్టేసాం. సో మనలాగా ఇప్పుడు ఇప్పట్లాగా మన వాళ్ళప్పుడు కరెంట్ లేదు కదండి, కాకపోతే మంచి అలవాట్లు కూడా ఉండేవి కదా. సో దీపం పెట్టి ఆ దీపం ఉన్నప్పుడే ఇల్లంతా సర్దేసుకొని ఫోన్ చేసేసి అర్లీగా ఎక్కడ వస్తువులు అక్కడ సర్దుకొని, అంటే చక్క పెట్టుకోవడం అంటాం కదండి. మళ్ళీ ఇప్పుడు పడుకోవాలి కదా, ఇప్పుడులాగా అప్పుడు 3-bedroom ఇండ్లు, 3-story బిల్డింగ్స్, 3-floor బిల్డింగ్స్ ఉండేటివి కాదు కదా, ఏదో చిన్న చిన్న రూమ్స్ ఉండేటివి అన్నమాట కదా అండి. అప్పుడు గుర్తుండే ఉంటే చిన్న ఇల్లు ఉండేటివి, అందరికీ చిన్న చిన్న ఇండ్లు, ఆల్మోస్ట్ అందరూ ఒకే చోట పడుకునేవాళ్ళు. ఒక స్థలం లేదనుకోండి, ఇంటి ముందర మంచాలు వేసుకొని, పట్టె మంచాలు అంటారు కదండి, అప్పుడు కొయ్యలతో చేసేవాళ్ళు, చెక్కలతో దానికి దారాలు కట్టేవాళ్ళు అనమాట, పట్టె మంచాలు. సో అది హెల్త్ మంచిది వాటిపైన పడుకుంటే. సో ఒకే చోట పడుకొని ఉండేవాళ్ళు, కుదిరినప్పుడు స్థలం నేను బయట పడుకున్నాను కొందరు. సో అప్పుడు మన కరెంట్ లేదు కాబట్టి ఏం చేస్తున్నారంటే, దీపం ఉన్నప్పుడే ఇల్లంతా సర్దుకొని దీపం ఉండగానే మళ్ళా నూనె పోసేవాళ్ళు కాదనమాట, ఒకేసారి నూనె పోసి అందించేవాళ్ళు అనమాట. ఎందుకంటే వాళ్ళకి అంత టైం మేల్కోరు కదా నైట్, మళ్ళీ ఇప్పుడు నైట్ అంతా 11, 12, 1 గంట, 2 గంటల వరకు మనం మేల్కొంటాం కదా, వాళ్ళు అలా కాదు కదా. అప్పుడు ఒకసారి నూనె పోస్తే అదే సరిపోవాలి, అది అయిపోయే లోపల వీళ్ళన్నీ సర్దేసుకొని, అంటే ఇంటినంతా చక్కబెట్టుకొని భోంచేసి అవంతా క్లీన్ చేసి మళ్ళీ అది కూడా సర్ది పెట్టి చక్కబెట్టేసి మళ్ళీ పడుకోవడానికి అంతా సర్దుకొని, ఇప్పుడు ఆ దీపంలో నూనె అయిపోకముందే, అంటే దీపంలో నూనె, దీపం ఎందుకు ఆరిపోద్దండి, మళ్ళీ నూనె పోసుకోవచ్చు కదా, ఎన్నిసార్లు అన్నిసార్లు పోయిరండి ఒకేసారి. సో ఇల్లు క్లీన్ చేసుకొని
దీపం పెట్టి తర్వాత అందరూ భోంచేసి అవన్నీ క్లీన్ చేసి మళ్ళీ అవి నీట్గా సర్ది పెట్టి మళ్ళీ ఇక పడుకోవడానికి అన్నీ పరచుకోవాలి కదండి, మొత్తం సెట్ చేసుకొని బయట ఏం కావాలో తీసుకెళ్ళిపోయి బయట పడుకునే వాళ్ళ కోసం. సో ఇదంతా వాళ్ళ ఇంట్లో ఏమన్నా పనులున్నా అవి ఊహించుకొని ఆ దీపం ఉండగానే అన్నీ ఆ దీపం ఉండగానే సర్దుకోవాలి, ఇంట్లో ఏం కావాలో అన్ని సర్దేసుకొని నీట్గా పడుకొని నిద్రపోయాలన్నమాట. సో ఇది ఫస్ట్ డైరెక్ట్ మీనింగ్ చూస్తే ఇలా ఉంది, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అంటే. దీంట్లో ఇండైరెక్ట్గా ఏం చెప్పారంటే సన్ రైజ్ అయ్యే లోపల, సన్సెట్ అయ్యే లోపల, అంటే సూర్యాస్తమయం అయ్యే లోపల మీరు ముందే తినేసి ఉండాలి. హెల్త్ రిలేటెడ్ అక్కడ ఒక గైడెన్స్ ఉందన్నమాట. దీపము పెట్టి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోండి, లో ఇండైరెక్ట్గా సన్సెట్ అయ్యే లోపల తినేసి ఉండాలి. మీరు అన్నీ చేసుకొని రెడీగా ఉండండి, దీపం ఆరిపోయే లోపల మీరు పడుకోవడానికి సిద్ధంగా ఉండాలి, అది ఆరోగ్యానికి మంచిది అని ఒక అర్థం ఉంది. రెండోది ఇంకొంచెం లోపలికి వెళ్తే హెల్త్ రిలేటెడ్ అయింది, తర్వాత హెల్త్ అయినా ఏముంది, వెల్త్ కదా. సో మనము వయసులో ఉన్నప్పుడే శక్తి సామర్థ్యాలు బాగా పనిచేస్తున్నప్పుడే మనకు అతిగా ఎక్కువ వయసు అయిపోకముందు ఆ లోపలనే మనకు కావాల్సిన జీవితంలో ఏం కావాలి అది సాధించి పెట్టుకోండి. ఎంత కావాలంటే ఎంత అంటే వేల కోట్లు లక్షల కోట్లని కాదు, 5-6 బిల్డింగ్లు కాదు, 10-20 కార్లు చేసుకోమని కాదు. మీకు ఎంత అవసరం, ఎంత చెట్టుకి అంత గాలి అన్నారు కదండి, అది ఊరికే అంటారా? అత్యాశకు పోయి జీవితాన్ని నాశనం చేసుకోకుండా మనకెంత కావాలి, చిన్న ఇల్లు కావాలి, ఫ్యూచర్లో మనకి హెల్ప్ కావడానికి కాస్త డబ్బులు కావాలి, అంతే కదండి. వయసు అయినప్పుడు ఇంకేం కావాలండి, ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని రోగాలు లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునే విధానం ఒకటి నేర్చుకొని హ్యాపీగా 2-3 పూటలు తిని సంతోషంగా మనవాళ్ళతో ఉండి మనవాళ్ళతో గడుపుతా ఉంటే చాలు కదండి. సో దానికోసం ఎంత కావాలి అది చేసుకోమన్నారండి. ఇప్పుడులో బతుకుతున్నారు చూడండి, మన లైఫ్ హెక్టిక్ లైఫ్ స్టైల్, బిజీ లైఫ్ స్టైల్, మెకానికల్ లైఫ్ స్టైల్, ఎప్పుడు లైఫ్ అంతా డబ్బు 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 అనేసి బతకమని కాదు మీనింగ్. అది వయసులో ఉన్నప్పుడు ఫ్యూచర్కి హెల్ప్ కావడానికి కాస్త డబ్బులు సేవ్ చేసుకోండి, ఏమన్నా సమస్యలు వస్తే వాడుకోవడానికి. అంతేగాని లైఫ్ ఈజ్ డెడికేటెడ్ టు ఓన్లీ మేక్ మనీ, అర్న్ మనీ అని కాదు. ఆరోగ్యాన్ని వదిలేయండి, సుఖ సంతోషాలను వదిలేయండి, భార్యాపిల్లల్ని వదిలేసేయండి, టైం లేదు, అమ్మా నాన్నలతో టైం స్పెండ్ చేయడానికి టైం లేదు, వదిలేసేయండి, అన్నీ వదిలేసి డబ్బు సంపాదించడానికి వెళ్ళండి. ఎన్ని రోజులు చచ్చే వరకు తినడానికి టైం లేదు, నీళ్ళు తాగడానికి టైం లేదు, బాత్రూమ్కి వెళ్ళడానికి టైం లేదు, పెళ్ళాం పిల్లలతో సుఖంగా సంతోషంగా ఉండడానికి టైం లేదు, పడుకోవడానికి టైం లేదు, అమ్మా నాన్నలతో టైం స్పెండ్ చేసాను టైం లేదు, వాళ్ళని చూడడానికి వచ్చేదానికి టైం లేదు. అసలు నా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నేనేమన్నా యోగాలు ప్రాణాయామాలు చేయాలంటే టైం లేదు. అలాంటి జీవితం కాదండి. దాని మీనింగ్ ఏంటంటే దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోండి అంటే అన్నీ వదిలేసి దాని వెనక వెళ్దామని కాదు. మీరు ఇవన్నీ అనుభవిస్తారు, మీ సంతోషం, మీ సుఖాన్ని, మీ మనశ్శాంతిని వదలకుండానే వీటికి హెల్ప్ చేయడానికి డబ్బు కావాలి. ఇవి కావాలంటే, ఇవి అనుభవించాలంటే డబ్బు కావాలి. కాబట్టి అది అవసరం అంతేగాని దానికోసమే జీవితం కాదు. సో వయసులో ఉన్నప్పుడే కాస్త సర్దుకోవాలి. ఏంటి సర్దుకోవడం, చక్క పెట్టుకోవడం అనేది ఒక చిన్న ఇల్లు మిమ్మల్ని ఫ్యూచర్లో కాపాడడానికి కాస్త డబ్బులు, పిల్లల్ని చదివించడానికి కాస్త డబ్బు కావాలి, అంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, అంతే కదండి. సో దీన్ని మీరు ఏజ్లో ఉన్నప్పుడే శక్తివంతంగా, శారీరక శక్తి, మానసిక స్థితి బాగా ఉన్నప్పుడే
కాస్త సేవ్ చేసి పెట్టుకోండి, ప్లాన్ చేసుకోండి అని మీనింగ్ అన్నమాట. రెండో మీనింగ్. సో అంతేగాని ఈ దీని మీనింగ్ నెగిటివ్గా తీసుకోకూడదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమన్నారు అంటే నా లైఫ్ అంతా నేను నా శక్తిని, నా జీవితాన్ని, నా ఆరోగ్యాన్ని అన్నింటినీ నేను దానికోసమే సాక్రిఫైస్ చేస్తాను. డబ్బుల కోసమే తినడానికి టైం పెట్టుకోను, వాటర్ తాగడానికి టైం పెట్టుకోను, బాత్రూమ్కి వెళ్ళడానికి టైం ఉండదు, పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి టైం ఉండదు, పిల్లలకి నేర్పించడానికి టైం ఉండదు. మనం ఎక్కడో జీవిస్తూ ఉంటాం, అమ్మా నాన్నలు ఎక్కడో, మనం ఎక్కడో ఉంటాం, పిల్లల పిల్లలు ఎక్కడో, ఎప్పుడు టెన్షన్, స్ట్రెస్, ఇంకా ఆ టెన్షన్ తట్టుకోవడానికి ఏదో ముందాడడం, లేకపోతే ఇంకోటి అలవాటు చేసుకోవడం, లేకపోతే ఇంకో చోట ఏదో పెట్టేయడం, అలా సంపాదించినందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ తెచ్చి జీవితం అంతా నరకం అనుభవించినందుకు. ఇప్పుడు చూసినా టెన్షన్, స్ట్రెస్, అయ్యో అయ్యో ఆ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం, లోడ్ ఎక్కువైపోయింది, ఈరోజు నాలుగు కావట్లేదు, ఈరోజు పోయి అది తాగాల్సిందే, ఎప్పుడు తాగా, నైట్ అంతా తాగాలి, వచ్చి పడుకోవాలి, ఎప్పుడో పడుకోవాలి, ఇలా కాదండి. జీవితానికి కొన్ని అవసరమైన ఉన్నాయి, దాన్ని ఎప్పుడు వదలకూడదండి. జీవితాన్ని న్యాచురల్గా ఎలా జీవించాలో అలా జీవించాలి. అది మీకు అవసరం జీవితంలో, కావాలి అంతే. మనము దానికోసం జీవించకూడదు, మన కోసం, మన అవసరాల కోసం అది కావాలి. అదేదో నా జీవితం నేను దానికోసం సాక్రిఫైస్ చేసేసినట్లుంది ఇప్పుడు మన వాళ్ళు జీవించేది. సో ఇది ఒక ఇంకొక అంతరార్థం. అర్థం చూస్తే డైరెక్ట్గా ఎలా ఉంది, అది కూడా హెల్త్ రిలేటెడే. హెల్త్ కాన్షియస్ ఉంది ఫస్ట్, డైరెక్ట్ మీనింగ్ చూసినా కానీ కొద్దిగా డీప్గా లోపలికి వెళ్తే ఆలోచిస్తే అంతరార్థం ఇది. వయసులో ఉండగా కాస్త సేవ్ చేసి పెట్టుకోండి, ఫ్యూచర్లో మీకు అనారోగ్యం ఏమైనప్పుడు కాపాడుకోవడానికి, పిల్లల్ని చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో రెండు అయిపోయినాయండి, ఇంకేంటి పరమార్థం? పరమార్థం పురుషార్థం అని ఉంటుంది కదండి, అసలు పర్పస్ ఏంటి, మనిషి జీవించేది, మనిషి ఉండడానికి పరమార్థం ఏంటి, మీనింగ్ ఏంటి, దానికి సంబంధించి కూడా ఇది ఒక మీనింగ్ ఉంది. ధర్మార్థ కామ మోక్షాలు అంటాం కదండి. సో దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోండి అంటే దానికి చాలా యూస్ఫుల్ ఇది సామెత. మూడింటికి యూస్ఫులే, కానీ ఎక్కువ దానికే వర్తిస్తుంది అన్నమాట. అంటే మనం ఏదో పుట్టి చచ్చిపోతాం, మధ్యలో ఏదేదో చేస్తూ ఉంటాం, బాధపడతాం, సుఖపడతాం, కాసేపు వల్ల ఎక్కువ శాతం నెగిటివే, దుఃఖాలే, దుఃఖమయం. జీవితం అంటే దుఃఖమయం, ఎప్పుడు బాధలే, కష్టాలే. ఇదేనండి జీవితం అంటే ఏంటి, అర్థం ఏంటి, మీనింగ్ ఏంటి దీనికి, అసలు ఏం చేయాలి, అసలు ఏం చేయాలి జీవితంతో, జీవితంలో నేనేం సాధించాలి అంటే అప్పుడు కూడా ఈ సామెత పనిచేస్తుంది. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోండి అంటే మీరు జీవించి ఉండగానే మీ జీవితం యొక్క పర్పస్ ఏంటి, గమ్యం ఏంటి, డెస్టినేషన్ ఏంటి, మీరు ఏం చేయాలి, ఏం సాధించాలి అనే దానికి కూడా దీంట్లో చాలా మీనింగ్ ఉందండి. కానీ అది సపరేట్గా మాట్లాడతానండి దాని గురించి, ఆత్మ గురించి, పరమార్థం గురించి. సో మనం ఇప్పుడు హెల్త్ గురించి మాట్లాడితే ఇది మానసిక ఆరోగ్యానికి సంబంధించి ఉంది, శారీరక ఆరోగ్యానికి సంబంధించి ఉంది, ఫైనాన్షియల్ రిలేటెడ్ కూడా ఉందన్నమాట. సో మన వాళ్ళు పెద్దవాళ్ళు ఏదైనా సామెతలు చెప్తారన్నమాట, అన్నింటికి ఉంటాయి, శారీరక మానసిక ఆరోగ్యాలకు సంబంధించి, ఫైనాన్షియల్కి సంబంధించి, మన రిలేషన్షిప్, మన సంబంధ బాంధవ్యాల గురించి ఉంటుంది, మనం ఎలా జీవించాలని ఉంటుంది. ఇక్కడ శారీరకంగా మెటీరియలిస్టిక్ లెవెల్లో ప్లస్ దానికి ఆత్మకి సంబంధించి, మన గమ్యానికి సంబంధించి దానికి కూడా ఉంటుంది అన్నమాట. మనం అన్నీ తెలుసుకుంటే, అర్థం చేసుకుంటే బాగా హ్యాపీగా జీవించవచ్చండి. హెల్దీగా ఉండాలి ఫస్ట్. హెల్దీ అంటే ఏంటండి, శారీరక హెల్త్ కాదు, అదొకటే కాదు, శారీరక మానసిక ఆరోగ్యాలు బాగున్నప్పుడే అది హెల్త్ అనేది అన్నమాట. నాకొకటే ఫిజికల్ బాడీ అంటే కుదరదు, లేకపోతే మెంటల్ అంటే కుదరదు, రెండు బాగుండాలి. రెండు బాగున్నప్పుడే వీ కెన్ ఎంజాయ్ లైఫ్.
సుఖ సంతోషాలతో ఉన్నన్న రోజులు ఆనందంగా ఎంజాయ్ చేసి ఎక్స్పీరియన్స్ అండి. లైఫ్ అనేది ఒక ఎక్స్పీరియన్స్ అండి, మంచిగా ఉండాలి, ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి, ప్లెజెంట్గా ఉండాలి, ప్లెషర్ ఉండాలి. ఎప్పుడు బాధలు, నెగిటివ్లు, టెన్షను, ఫ్రస్ట్రేషను, స్ట్రెస్, యూనో వాళ్ళపైన కోపం, వీళ్ళపైన ఈగో, ఆది ఇది ఇది ఇలా కాదండి. ఇది లైఫ్ అంటేనే ఎక్స్ప్రెషన్ అండి. ఎంజాయ్ చేయాలి, ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉండాలి, ఆనందంగా ఎంజాయ్ చేయాలండి. సో ఇదండి మీనింగ్. ఇది దీపం ఉండగానే ఇల్లు చెత్త పెట్టుకోండి అంటే బ్రెయిన్ పనిచేసినప్పుడు అన్నీ నేర్చేసుకోవాలి, శక్తి ఉన్నప్పుడు అన్నీ సాధించాలి.